ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు। ఆ లేఖలో ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని సంక్షేమం జరగట్లేదని అభివృద్ధి కనబడట్లేదని అలాగే దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయని రకరకాల అంశాలను ప్రస్తావించారు। నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఏడాది కాలంలో ఏమనుకుంటున్నారు ప్రభుత్వ పనితీరుపైన వారి అభిప్రాయం ఏంటి అనే అంశాలపై అనేక సర్వేలు జరిగాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి। ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు కూడా అంతర్గతంగా అనేక సర్వేలు నిర్వహించింది। వాటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట తనకు తాను దిగజార్చుకుంటున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానం దినదిన ప్రవర్ధమానమవుతోంది, రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా గతంలో కంటే అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి ఒక ఏడాది కాలంలోనే సంక్షేమ పథకాల ద్వారా దూసుకెళ్ళిన తీరు నిజంగానే బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకున్నట్టుగా సర్వేల ద్వారా రుజువవుతుంది। అంతేకాకుండా ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై రాళ్లు వేయడం విమర్శలు చేయడం లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్ప ప్రజల్లోకి వచ్చి నిజంగానే ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడు గాని ఆయన కుమారుడు అంటే తెలుగుదేశాన్ని ఇప్పటికి కూడా జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న దృష్ట్యా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పేర్కొనబడుతున్నటువంటి లోకేష్ నిజానికి చంద్రబాబు నాయుడు వయోభారం రీత్యా లేదా ఇతరత్ర కారణాల రీత్యా అంటే శారీరక రుగ్మతలు సమస్యల రీత్యా ఆయన బయటికి రాగలేకపోవచ్చు, రాకపోవడం కూడా సమంజసం సహజం। దీన్ని సానుకూల దృక్పథంతో సానుభూతితో ప్రజలందరూ అర్థం చేసుకోగలుగుతారు। కానీ లోకేష్ భావి నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి లోకేష్ మాత్రం ఎందుకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారో స్వయం నియంత్రణలో ఉంటున్నారో ఎవరికి అర్థం కాదు। ఆయన ప్రజల్లోకి వస్తే అలచనైపోతారా చులకనైపోతారా? ఆయనకున్న మరి రాజకీయ పరిజ్ఞానం ఏంటో ప్రజలకు తెలిసిపోతుందనే ఏదో మొత్తం మీద ఆయన అయితే బయటికి రారు। దాదాపుగా ఒక ఏడాది కాలం తర్వాత ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి తెలిసినవి తెలియనివి రకరకాల అంశాలు మొత్తం మీద వెల్లడించారు। అయితే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల పంచాయతీ ఇలాంటి మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాపత్రయపడుతున్నట్టుగా కనబడుతోంది। అదే వైసీపీ కూడా మరి ఖర్జూర నాయుడు రాజ్యాంగం అనో లేదా కుప్పం పంచాయతీ అనో ప్రజల్లోకి వెళ్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి। వ్యక్తిగత దూషణలు లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి విమర్శలు హుందాగా ఉండవు। రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన నాయకుడు చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు ఇవి। ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు లాంటి నాయకుడు నేలబారు చౌకబారు వ్యాఖ్యలను రాజారెడ్డి రాజ్యాంగం లేదా కుప్పం పులివెందుల పంచాయతీ ఇట్లాంటి మాటల్ని చాలా దిగజారి మన తాగుబోతులు వీరంగ వేస్తూ రోడ్లపైన మాట్లాడేటువంటి మాటల స్థాయిలో ఉంటాయే తప్ప హుందాగా ఆయన స్థాయికి తగ్గట్టుగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి తాను మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రం కాదని దాదాపుగా అర్థమైపోతుంది। ఇప్పటికే అనేక అంశాల్లో తెలుగుదేశం పార్టీ పలచనైపోతుంది చులకనైపోతుంది। తాజాగా జరిగినటువంటి ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ సుధాకర్ విషయంలో ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చారు,
విశాఖపట్నం నాలుగో పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కారును స్వాధీనం చేసుకోవడం కోసం పోలీసులను అర్థించిన సందర్భంగా మీడియా ఆయనతో మాట్లాడినప్పుడు జగన్ మోహన్ రెడ్డి దేవుడు రాజశేఖర్ రెడ్డి అంటే తనకు అభిమానం కొంతమంది తన్ను ప్రేరేపించడం వల్ల ఒత్తిడి చేయడం వల్ల తను అనుచితంగా ప్రవర్తించాను అభ్యంతరకరంగా మాట్లాడాను అన్న మాటలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి అంటే తెర వెనుక ఆయన ద్వారా మాట్లాడించింది ఎవరు ప్రేరేపించింది ఎవరు అనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ఇప్పటికి కూడా ఇలాంటి పరిణామాల వల్ల తెలుగుదేశం తన పరువు తనే తీసుకుంటుంది అదే కాదు మరి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ప్రాంత డాక్టర్ విషయంలో కూడా అంతరణ విషయంలో కూడా సిబిఐ విచారణ కావాలని అడుగుతున్నప్పటికీ సిఐడి శీఘ్రంగా అతి వేగంగా విచారణ జరుపుతోంది సిఐడి ఎస్పి ఈ విషయంలో చొరవ తీసుకొని ఆమె సునిశితంగా ప్రతి అంశాన్ని పరిశీలించి పరిశోధించి అనితారాణి వ్యవహారాలన్నిటినీ ఒకటొకటిగా బయటపెడుతోంది ఆమె రోగులతో వ్యవహరించే తీరు గాని కింది సిబ్బందితో వ్యవహరించే తీరు గాని లేదా ఎంత రూడ్గా ఆమె అందరితో మాట్లాడే తీరు గాని వీటన్నిటినీ తెలియజేయటమే కాకుండా మొన్న జరిగినటువంటి వ్యవహారంలో మీడియాను గాని లేదా ప్రజల్ని కానీ పక్కదోవ పట్టించడానికి ఆమె చేసినటువంటి ఎత్తులు కుయుక్తులు దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు వీరందరినీ కూపిలాగుతోంది సిఐడి అంటే ఇలాంటి నీచపు ఎత్తుగడల వల్ల వీరిని వెనకేసుకొచ్చి కోర్టుల్లో నిలదీసి ప్రభుత్వాన్ని ఏదో చేయాలనుకుని భంగపట్టడం వల్ల తెలుగుదేశం ఏం సాధిస్తుందో అర్థం కాదు ఇక్కడే కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని కూడా నిన్న మనం ప్రస్తావించుకున్నాం మూడు కేవేట్లు వేయించారు చంద్రబాబు నాయుడు వెనుదన్నుగా ఉండి మస్తాన్ వాలి చేత తర్వాత శ్రీనివాస్ చేత అలాగే మన రామయ్య చేత మూడు కేవేట్లు వేయించారు కేవేట్లు ఉన్నప్పుడు స్టే ఇవ్వరన్న ప్రాథమిక సూత్రాన్ని మరి లాయర్లందరూ ఎందుకు తెలుసుకోలేకపోయారో తెలియదు కేవేట్స్ ఉన్నప్పుడు స్టే ఇవ్వటం కుదరదు స్టే ఇవ్వలేదు కానీ స్టేకి సంబంధించి అంశాలను కానీ లేదా ఇతరత్ర అంశాలను కానీ ఒక 15 రోజుల్లో మొత్తం విచారణ జరిపి నిర్ణయిస్తామని నిర్ధారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు పూర్తిగా తన అభిప్రాయాన్ని వెలువరించకముందే తెలుగుదేశం మీడియా పచ్చ మీడియా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు జగన్కు ఎదురుదెబ్బ చెంపపెట్టు గొడ్డలి పెట్టు ఏంటి అనుచితమైనటువంటి మరి అనాగరికమైనటువంటి మాటలతో మొత్తం మీద ప్రచారాలు గంటల తరబడి చర్చలు ఎవరెవరినో తీసుకొచ్చి వారిలో ఒక స్థాయి ఉన్న వ్యక్తులను కూడా కాదు ఎవరు నోరు పారేసుకొని మాట్లాడగలుగుతారంటే వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా పరువు ప్రతిష్ట తీస్తున్నారు మొత్తం మీద ఇవన్నీ ఒక ఎత్తైతే చంద్రబాబు మరి ప్రజలకు రాసిన బహిరంగ లేఖ మరొక ఎత్తు ఆయన కుమారుడు తాజాగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి విషయాలు ఇంకో ఎత్తు మొత్తం మీద తెలుగుదేశం ఊహించనిదేదో జరగబోతోందని నిన్న మనం అనుకున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవినీతి అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది ఇది తాజా పరిణామం చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక లేదా ఫైబర్ గ్రేడ్ లాంటి అంశాలు వీటన్నిటిలో కూడా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ప్రాథమిక నిర్ధారణ జరిగిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత కేబినెట్ అంటే మంత్రివర్గ ఉపసంఘం మొత్తం నివేదికను కేబినెట్ ముందు ఉంచింది కేబినెట్ దాన్ని చర్చించిన తర్వాత సిబిఐ విచారణకు మరి సిఫార్సు చేస్తూ తీర్మానించింది అంటే ఎక్కడో ఒక్కడ ఏదో ఒక తప్పు లోపోల్ దొరక్కపోతుందా అనేది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు లీగల్గా నేను ఎక్కడా దొరకను నన్ను ఎవరూ ఏమీ చేయలేరు చేయగలుగుతారో లేదో చూడాలన్నది వైసీపీ ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు ఏదో రకంగా
అంటే రకరకాల కార్యక్రమాలు అసలు జన్మభూమి కమిటీల వ్యవహారమే పెద్ద బోగస్. దాని మీదనే ప్రజలందరూ తిరుగుబాటు తీసుకొచ్చారు. ఏహే భావం కలిగింది, ఏవగింపు కలిగింది. తెలుగుదేశాన్ని పూర్తిగా పుట్టిమించింది జన్మభూమి కమిటీనే. అలాంటి స్థాయి నుంచి కేబినెట్ స్థాయి వరకు జరిగిన అవినీతి కుంభకోణాల్లో అనేక అంశాలను నిగ్గుదేల్చడానికి ఒక పక్క సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది, మరో పక్క మంత్రివర్గ ఉపసంఘాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిబిఐని మరి విచారణ జరపాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అంటే సిబిఐ విచారణ మొదలు పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఆయన విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం. మొత్తం మీద ఇప్పటి వరకు బింకంగా నన్నెవరూ ఏమీ చేయలేరు, న్యాయస్థానాలు నన్ను ముట్టుకోలేవు, నేను ఏ న్యాయస్థానానికి ఎవరి ముందుకు విచారణకు వెళ్ళను వెళ్ళలేను వెళ్లాల్సిన అవసరం రాదు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో విచారణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో చూడాలి. చూద్దాం ఏం జరగబోతుందో.